రూలర్ ఆపరేటర్ గా వర్క్ చేస్తుంటే, రూలర్ ఆపరేటర్ అంటే కన్స్ట్రక్షన్ వర్క్, కన్స్ట్రక్షన్ వర్క్ లో చేస్తున్నాం. అట్లా 20 ఇయర్స్ చేసిన తర్వాత ఇంకా పిల్లలు ఎదిగి వచ్చిండ్రు, ఇంకా బయట తిరగడం ఎందుకని ఇక్కడే వచ్చి 4 బర్లు పెట్టుకుని ఏదో ఒకటి చేసుకుందాం, వ్యవసాయం చూసుకుందాం అని ఇక్కడే వచ్చి సెటిల్ అయిపోయాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే అన్న దగ్గర అయితే బర్ల గురించి తెలుసుకోవడానికి వచ్చినాం. ఆ బర్లలోని పాల దిగుబడి అండ్ బర్లలోని లాభాలు అనేది ఎట్లా ఉన్నాయి అనేది తెలుసుకొని మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకొకటి లైక్ కొట్టి మన వీడియోస్ అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే అన్న బర్లు ఇవి. ఇవి వచ్చేసి అన్న గేదె అన్న షెడ్డు ఇది. ఇది వచ్చేసి అన్న అయితే పొలంలోనే పెట్టుకున్నాడు. ఇది వచ్చేసి గడ్డి. కోఫోర్ పెట్టాడంట, కోఫోర్ కొద్దిగా డెవలప్మెంట్ సరిగా లేదని సూపర్ నేపీర్ పెట్టుకున్నాడంట. ఒక 1/2 ఎకరాలు వేశాడు సొంత పొలంలోనే. అన్న నమస్తే. అన్న నమస్కారం. అన్న మీ పేరు? బాలరాజు. బాలరాజు. అన్న మీ ఊరు పేరు? పెద్దగూడెం. పెద్దగూడెం. పెద్దగూడెం వనపర్తి మండల్, మా వనపర్తి డిస్ట్రిక్ట్. ఇక్కడే బలరా తెలంగాణ రాష్ట్రం. మేము బలరా పెట్టి ఇప్పటికి ఒక 8 ఇయర్స్ అవుతుంది. అన్న మీరు ఏమన్నా స్టడీ చేశారా? చదువుకోవడం? చదువుకున్నాను. ఎంత వరకు చదివాను? 10th వరకు చదివాను. 10th వరకు చదివాను. అంటే మీకు ఫస్ట్ బర్లు పెట్టాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? మీరు ఏ విధంగా స్టార్ట్ చేశారు? నేను ఇది వరకు బయట వర్క్ చేస్తుండే. అంటే ఏం వర్క్? రూలర్ ఆపరేటర్ గా వర్క్ చేస్తుండే. రూలర్ ఆపరేటర్ అంటే కన్స్ట్రక్షన్ వర్క్, కన్స్ట్రక్షన్ వర్క్ లో చేస్తున్నాం. అట్లా 20 ఇయర్స్ చేసిన తర్వాత ఇంకా పిల్లలు ఎదిగి వచ్చిండ్రు, ఇంకా బయట తిరగడం ఎందుకని ఇక్కడే వచ్చి 4 బర్లు పెట్టుకుని ఏదో ఒకటి చేసుకుందాం, వ్యవసాయం చూసుకుందాం అని ఇక్కడే వచ్చి సెటిల్ అయిపోయాను. ఇది పెట్టుకున్న కాడ నుంచి బాగానే మాకు సహకరిస్తుంది. షెడ్ పొలం సొంతం పొలం? ఓన్ పొలమే. ఓన్ పొలమేనా? ఓన్ పొలమే. మీరు షెడ్కు ఎంత ఖర్చు చేశారు అన్న? దాదాపుగా 250 అయింది. 250 అయిందా? ఎప్పుడు వేశారు షెడ్ వేసి? షెడ్ వేసి ఇప్పటికి 5 ఇయర్స్ కావస్తుంది. 5 ఇయర్స్ అవుతుంది. మీరు ఫస్ట్ ఈ డైరీ స్టార్ట్ చేశారు కదా, ఎన్ని బర్లతోనే స్టార్ట్ చేశారు? ఫస్ట్ 3 బర్లతో స్టార్ట్ చేసాం. 3 బర్లు ఏ రేటు కొనుగోలు చేశారు మీరు? అవి అప్పుడు ఇక్కడే పెబ్బేరులోనే సంతలోనే తీసుకొచ్చాము. ఊర్లో 2 తీసుకున్నాను, పెబ్బేరు సంతలో 1 తీసుకొచ్చాను. అట్లా కవర్ చేసుకుంటా ఒక 1 ఇయర్ దాకా 3 బర్లతో కవర్ చేసి వనపర్తికి మేము ఏదో డైరీకి పోసుకుంటా ఇట్లా కవర్ చేసాము. తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత మళ్ళా 2 తీసుకొచ్చాను. ఆ తర్వాత ఇట్లా పెంచుకుంటా 10-12 దాకా చేశాను. ఇప్పుడు ఇంకా శిస్తులు ఎక్కువైతున్నాయి కాబట్టి కొన్ని తగ్గించి ఉన్న కాడికి ఒక 8 బర్లు పెట్టుకొని చేసుకుంటున్నాను. దానివల్ల బయటికి వెళ్ళి మేపుకొస్తాం. మా దగ్గర గడ్డి కూడా పెట్టుకున్నాం, మా సొంత పొలం గడ్డి ఉంది. అయితే బయట తిరిగి వస్తే కూడా బర్రె కొంచెం ఫ్రీడమ్ గా ఉంటది, అందువలన కొద్దిగా బయట తిప్పుకొస్తా ఉన్నాను. అంటే ఇప్పుడు మీకు మొత్తం చుట్టుపక్కల మొత్తం పొలాలే ఉన్నాయి కదా, ఈ పొలాలు ఇప్పుడేం తిరగవా? ఇప్పుడు కూడా కదా, ఇప్పుడు చేనులు కోస్తున్నారు కదా, వరి కోసేటప్పుడు ఇప్పుడు తిరుగుతాయి. అప్పుడైనా బీడు ఉన్నప్పుడు మేపుకొస్తాం. అట్లా కొద్దిగా తిరిగి చెరువులో పడగొట్టుకొని వచ్చి మేపు ఇట్లా తిప్పుకొచ్చి మళ్ళా గడ్డి కోసి గడ్డి వేస్తాం. ఫస్ట్ వేడిని గడ్డి వేస్తాం, తర్వాత పచ్చి గడ్డి వేస్తాం. పాల అయితే ఏం ప్రాబ్లం లేదు, బాగానే ఇస్తుంది. అంటే మీకు ఈ గేదెలు ఏ జాతికి చెందినాయి? మీరు ఏ జాతి పెంచుకున్నారు గేదెలు పాలకి? మా అంతా సీడ్ గేదెలే. మురజాతి? మురజాతి ఉన్నాయి. ఉన్నాయా? ఉన్నాయి. మురజాతి అక్కడ ఒకటి ఉంది. ఒకటి ఉంది. ఒకటి రాజస్థాన్ నుంచి మురజాతి అంతే సీడ్ ఉన్నాయి. అక్కడ నుంచి తీసుకొచ్చినాయి. అక్కడ నుంచి అంటే మీరు దాన్ని అక్కడే పోయి తీసుకో? ఇక్కడ వేరే వాళ్ళు తీసుకొస్తే మేము కొన్నాం. అట్లా వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేస్తారు. సరే అన్న, ఇప్పుడు మరి మీ దగ్గర దీనిలో పుట్టి దీనిలతోనే మీ డైరీలోనే పెద్దగా బ్రీడ్ ఏదన్నా ఉందో? అంటే దూళ్ళు ఉన్నాయి ఈ 2.
ఇది అక్కడ లోపల ఒకటి ఉంది, ఆ రెండు ఇక్కడ పుట్టినవి, నా దగ్గర పుట్టినవి. ఇప్పటికి మూడు ఈతలు అయింది, ఒకటి ఇది రెండో ఈత ఇప్పుడు కట్టింది. అట్లా ఇంటి దూడ్లు కూడా రెండు అయినాయి. మీరు ఫస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేసిన కంచి బర్రలను ఏమన్నా అమ్మారా? మస్తు అమ్మాను. అమ్మారా? అమ్మాను అమ్మాను. పొద్దులను అమ్మాను, పడ్డలను అమ్మాను. పొద్దులను ఇంతకు ముందు నేను అమ్మి బాగా కొంచెం లాస్ అయిపోయింది. లాస్ అయింది ఎందుకంటే దాని వల్ల ఇప్పుడు ఇప్పుడు పెట్టుకున్నా, ఇప్పుడు పెంచిన, ఇంకా 1 ఇయర్ లో అతల 3-4 వచ్చేస్తాయి. మనకు కొనుగోలు చేసే అవసరం ఉండదు. అవును, దాని వల్ల అప్పుడు అమ్మి నేను తెలియక అమ్మేసి అప్పుడు నష్టపోయినా. నష్టపోయింది అంటే ఏ విధంగా అంటే ఈ బర్రలకు ఇంజక్షన్లు అట్లా ఏం చేయాలి? ఏం లేదు, ఇంజక్షన్లు ఇంజక్షన్లు ఏదైనా టెంపరేచర్ జ్వరం ఉన్నా మేము చూసుకుంటాం, మేమే ఇంజక్షన్ వేసుకుంటాం. మీరే వేస్తారా బర్రలకి? మేమే చేస్తాం. డాక్టర్ వస్తాడు, డాక్టర్ వస్తాడు. పెద్ద మేజర్ ప్రాబ్లం అయితే ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకో, మనం చెక్ చేసుకుంటాం వేసుకుంటాం. ప్రతిదానికి డాక్టర్ ని పిలుచుకొచ్చి చేయాలంటే ఏం లేదు. కాల్షియం విల్సియం ఏదైనా పెట్టాలంటే డాక్టర్ ని పిలిపిస్తాం, పెట్టిస్తాం. డాక్టర్ కూడా వస్తాడు, మంచిగానే అందుబాటులోనే ఊర్లోనే ఉంటాడు మాకు. అన్న మీరు దీనికి ఫుడ్ ఏమేమి ఇస్తారు? ఫుడ్ నేను కందిపరం, పత్తి చెక్క, తౌడు, పరన్నూక ఇవి వేస్తాను. మంచిది బాగానే. ఇప్పుడు మీరు ఏమన్నా పచ్చిగడ్డి ఏమన్నా వేసారా దీనికి? సూపర్ నేపోరియన్ ఉంది. సూపర్ నేపోరియన్? ఇంతకు ముందు కోవ గడ్డి పెట్టేదాన్ని, ఇది పేరగడ్డి పెట్టేవాడిని. పేరగడ్డిలో అంత ఇదేం లేదు, సూపర్ నేపోరియన్ పెట్టాను. మంచిగా పేరగడ్డి ఎందుకు తీసేసారు? పేరగడ్డి కూడా బాగానే ఉంటుండే, కానీ కోత కోసం కొద్దిగా ఇబ్బంది, ఎక్కువ టైం పడుతుంది కోత కోసుకోవడానికి. ఇదైతే తొందరగా కోత అయిపోతుంది. సూపర్ నేపోరియన్ తొందరగా వస్తుంది, తొందరగా వస్తుంది. కో 4 కన్నా, కో 4 కన్నా సూపర్ నేపోరియన్ బాగా వస్తుంది. ఓకే, ఎంత పొలం లేచారన్న మీరు? ఇప్పుడు అర ఎకర పెట్టాను. అర దగ్గర పెట్టారా? అర దగ్గర అంటే దాన్ని ఎట్లా మీరు ఏమన్నా మిషన్ కేసి వేస్తారా? కట్ చేసి వేస్తాను. మిషన్ నేనే కట్ చేసి వేసుకుంటున్నాను. మిషనింగ్ ఇప్పుడు కొద్దిగా బల్లు తక్కువ ఉన్నాయి కాబట్టి మిషన్ గిషన్ ఏం కొనలేదు. మిషన్ కొన్ని ఒకసారి అమ్మేసాము, బల్లు తగ్గించినాక అమ్మేసాము. అన్న చెప్పండి, మీకు ఏమన్నా బర్రెల్లో ఈ బర్రెలకి ఏమన్నా రోగాలు వచ్చి దూళ్ళు చనిపోవడం గానీ ఇలాంటివి ఏమన్నా లాస్ గానీ ఏమన్నా జరిగిందా మీకు? మాకు లాస్ అంటే అనుకోకుండా దోమ, ఈగలు దోమలు గడవడం. ఈగల కాలంలో బర్రె మన్ననే ఇన్సిడెంట్ జరిగింది. ఒక బర్రె చనిపోయింది. ఎట్లా? అది కొమ్ములకు వేసుకుని మెడకు కుట్టుకొని బిగ్గరయ్యి చనిపోయింది. తాడు బిగ్గరయ్యి చనిపోయింది. పాలిచ్చే బర్రె? పాలు ఒక 15 డేస్ అయితే నేనే బర్రె. అట్లా అంతకు ముందు ఒకటి సడన్ గా హార్ట్ అటాక్ లాగా వచ్చి ఒకటి చనిపోయింది. ఇట్లా రెండు ఇన్సిడెంట్. ఇప్పుడు మీరు మరి షెడ్కు దోమతెర లాగా వేసుకోవచ్చు కదా? ఇంకా వేసుకోవచ్చు, కానీ ఇంకా అవన్నీ దోమలు ఇంకా వస్తూనే ఉంటాయి అనుకుంటుంది. కానీ ఇంకా మేము ఇంకా దానికి కూడా కొన్ని జాగ్రత్తలు పొగ పెట్టి అట్లా పెట్టి కొన్ని వేసుకొస్తున్నాము. ఒకవేళ మన ఎవరన్నా ఇప్పుడు కొత్త స్టార్ట్ చేయాలనుకుంటారు అనుకో డైరీ ఫామ్, వాళ్ళు ఏ విధంగా స్టార్ట్ చేసుకుంటే బాగుంటది మీ అనుభవంతో? మా అనుభవంతో ఎక్కువ పెట్టుకోకుండా ఫస్ట్ ఒక 4 తీసుకొచ్చుకొని చేసుకొని, ఇంత ఒక పావు పొలం పచ్చిగడ్డి పెట్టుకొని అన్ని మనం సహకరించుకొని చేసుకుంటే కష్టపడితే లాస్ అనేది లేదు. లేదు, కష్టపడకుండా మనం ఉట్టి అవి చిన్న పాలు వెండుకోవాలి. దానా పెట్టకుండా దాంట్లో తిండి పెట్టకపోతే అంతే, ఒక 6 నెలల్లోనే ఎండిపోతాయి. మళ్ళీ లాస్ అయ్యే, లాస్ అయితే డైరీ అనేది లాస్ అవుతుంది. దాంట్లో ఎంత మంచిగా చూసుకుంటే, ఎంత తిండి పెడితే అంత పాలు ఇస్తాయి. మీరు ఈ డైరీలో ఎంత మంది వర్క్ చేస్తారన్న? మేము ఇద్దరం భార్య భర్తలు. మా పిల్లలు కూడా సహకరిస్తారు. సహకరిస్తారా? అప్పుడప్పుడు స్కూల్ లేనప్పుడు వచ్చినప్పుడు సహకరిస్తారు. ఓకే అన్న, మీకు ఈ పాలు ఇస్తాయి కదా, దీనిలో కేంద్రం కోసం మీరే డైరెక్ట్ అమ్మేస్తారు? డైరెక్ట్ వర్తన్లు కూడా వస్తున్నాం. ఎక్స్ట్రా మా దగ్గర వర్తన్లు పోయంగా మిగిలిన ఎక్స్ట్రా ఉంటే కేంద్రానికి వస్తాం. కేంద్రానికి వస్తాం. ఓకే అన్న, మీకు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మీకు ఎన్ని బర్రెలు పాలు ఇస్తున్నాయి? ప్రజెంట్ ఇప్పుడు 4 బర్రెలు ఇస్తున్నాయి. 4 బర్రెలు ఇస్తాయి. ఎన్ని లీటర్లు ఇస్తాయి పూటకు వచ్చేసి? ఇప్పుడు వచ్చి పూటకు వచ్చి 4 లీటర్లు ఇస్తాయి. ఒక పూటకు 4 లీటర్లు ఇస్తాయి. మిగతా వర్తన్లు పోస్తున్నాం. ఇప్పుడు వర్తన్లు పోయాక ఏదో మిగిలితే 1-3 లీటర్లు మిగిలితే కేంద్రానికి వస్తాయి. కేంద్రానికి అన్న, మీకు కమ్సే కమ్ ఒక మంత్లీకి దానిలో దాన ఖర్చు ఓను అన్ని ఓను ఎంత మిగిలిన పాటు కావచ్చు? ఇంతకు ముందు అయితే ఎక్కువ బర్రెలు ఉన్నప్పుడు బాగా ఇన్కమ్ మిగిలేది. ఇప్పుడు కొంచెం తగ్గించాను, రిస్క్ ఎక్కువ అవుతుందని మా కొడుక అన్నిటికీ. దానివల్ల ఇప్పుడు ఇంతకు ముందు ఒక 50,000 దాకా వచ్చేది, ఇప్పుడు 30,000, 28-25 ఇట్లా. మనకు దాన ఖర్చు అట్లా. ఇదైతే మీ ఓన్ ఓనే కదా?